కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. థంబ్నైల్ చూసి మీరు ఆశ్చర్యం ఆనందం హాస్యం అన్ని వచ్చుంటే, పొద్దున్నే వంట చేయాలని రాత్రంతా పొయ్యి దగ్గర కూర్చుంటామా? ఇది థంబ్నైల్. ఏమిటి పొద్దున్నే వంట చేయాలని రాత్రంతా పొయ్యి దగ్గర కూర్చోటం? ఇది వాస్తవం. ఈ వీడియో ఎందుకు చేయాలనుకుంటున్నానంటే, ఇవాళ 95% 98% మంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. చాలా విపరీతమైన టెన్షన్, ఒత్తిడి. ఆ ఒత్తిడి చివరికి మనల్ని ఏం చేస్తుందంటే, ఏ స్థాయికి తీసుకెళ్తుంది అంటే, సెన్సిటివ్నెస్, సున్నితత్వం అయిపోతుంది. బాగా సున్నితంగా తయారైపోతున్నాం మనం. ఎటువంటి సున్నితం అంటే, ఒక మాట అని ఆవేశంగా అన్న తర్వాత అయ్యో అతను ఏమన్నా అనుకుని ఉంటాడేమో, అయ్యో అతను ఏమన్నా అనుకుని ఉంటాడేమో, అయ్యో అనవసరంగా అన్నాను, అయ్యో అనవసరంగా అన్నాను, అయ్యో అనవసరంగా అన్నాను. ఈ వేదనకు గురి చేస్తుంది. ఆ వేదన పెరిగిపోయి ఏమవుతుంది? నాకు నా దగ్గరకు వచ్చిన చాలామంది తల్లులు చెప్పిన మాటలు, అందుకే వీడియో చేస్తోంది. వేదన గురి చేసి ఏం చేస్తుంది చివరికి చెప్పండి? వంట చేయాలన్నా కూడా గురువుగారు రాత్రి నిద్ర పట్టట్లేదు. గురువుగారు పొద్దున్నే వంట, అయ్యో వీళ్ళని స్కూల్కి పంపాలి, మా ఆయన్ని ఆఫీస్కి పంపాలి, కూరలు తొరుక్కోవాలి, అన్నం వండాలి, ఏమిటో అర్థమవట్లేదు మాకు, ఎందుకు ఇంత టెన్షన్ వస్తుందో. నిజంగా ఆలోచించండి, పొద్దున వంట చేయాలని పొయ్యి దగ్గర కూర్చుంటామా రాత్రి అంతా? అవసరంలా. ఏ సమయానికి ఏది చేయాలో ఎలా చేయాలో అది జరిగిపోతూ ఉంటుంది. పెద్దగా వాటికి ప్లాన్స్, ప్రణాళికలు వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అవసరం లేదు. ఉదాహరణకి మనం సూర్యచంద్రులను గమనించినట్లయితే, సూర్యుడు వచ్చే టైంకి సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వచ్చే టైంకి చంద్రుడు వస్తున్నాడు. అఫ్కోర్స్ ఇంకా పూర్తిగా డెప్త్లోకి వెళ్ళట్లు, చంద్రుడు ఎప్పుడు ఆల్వేస్ ఉంటాడు. సూర్యుడు వల్ల మనకి ఆ టెక్నికల్గా మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం, జనరల్ భాషలో చెప్తున్నా. కాబట్టి చంద్రుడు కనిపించే సమయానికి చంద్రుడు కనిపిస్తున్నాడు, సూర్యుడు కనిపించే సమయానికి సూర్యుడు కనిపిస్తున్నాడు. అక్కడేమీ ఆందోళన లేదు. చూడండి, పొద్దున్నే సూర్యుడు కనిపిస్తాడో కనపడ్డా అని ఆలోచిస్తున్నామా? లేదు. రాత్రి పడుకోగానే ఉదయాన్న లేస్తామనేది మన నమ్మకం. ఇవాళ అల్టిమేట్గా ఇటువంటి సమస్యలన్నిటికీ సొల్యూషన్ ఒకటే, కాన్ఫిడెన్స్ లెవెల్స్, నమ్మకాన్ని పెంచుకోవటం. విషయాలను సున్నితంగా కాకుండా తేలిగ్గా చేసేస్తాం, కాన్ఫిడెంట్గా తీసుకోవటమే. ఏమైంది పెద్ద విషయమా? ప్రతిదీ చూడండి, తేలిగ్గా తీసుకున్నప్పుడే మనం వాటిని ఈజీగా దాటవేయగలుగుతాము. లైఫ్ అండ్ డెత్ లాగా తీసుకుంటేనే టెన్షన్ వస్తుంది. ఒక ఉద్యోగం కోసం ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? అమ్మో ఈ ఉద్యోగం రాకపోతే నేను ఇంకా ట్యాంక్ బండ్లు దిగి చచ్చిపోతా అమ్మ బాబు. అవసరంలా, వస్తుంది, చేస్తాం, ఎందుకు రాదు? రాకపోతే ఇంకొకటి, ఇదొకటే నా జీవితంలో. ఈ భావన ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో మనసు నెమ్మదవుతుంది, తేలికవుతుంది, దాంతో టెన్షన్ రాదు. విషయాన్ని సీరియస్గా తీసుకున్నా టెన్షన్ రాదు. చూడండి, అంతే కదా సీరియస్గా తీసుకోవాలిగా. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సీరియస్గానే ఆన్సర్ చేయాలిగా అక్కడ, కానీ టెన్షన్ పడుతూ చేయకూడదుగా. మేజర్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి ఆ టెన్షన్ రిలీజ్ అవ్వాలి అంటే మాటికి ఒకటే, నమ్మకాన్ని పెంచుకోవాలి. నమ్మకాన్ని పెంచుకోవాలి అంటే ప్రతిరోజు ఒక్క 5 మినిట్స్, ఒక్క 10 మినిట్స్, మార్నింగ్ అయినా నైట్ అయినా ప్రశాంతంగా కూర్చోండి. అసలు ఏం వద్దు, అంతా వదిలేసి ప్రపంచంలో ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను భావన, నాకు ఎటువంటి టెన్షన్స్ లేవు, హాయిగా ప్రశాంతంగా ఉందాం, మీకు నచ్చినట్టుగా కూర్చోండి ఒక 5 నిమిషాలు, లీజర్గా ప్రశాంతంగా. దాన్ని ధ్యానం అంటాం. ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం చేయండి, దానికి ఏ పేరైనా పెట్టండి. ఆలోచనలను నియంత్రించుకునే సాధన ఇది. మనసును నియంత్రించుకునే సాధన ఇది. మనకి అది ఎనర్జీని ఇవ్వటం అనేది జరుగుతుంది, శక్తిని ఇస్తుంది. కాబట్టి మనం సాయి భక్తి మార్గంలో ఉన్నాం కాబట్టి ఒక్క 5 నిమిషాలు ఓం ప్రశాంత చిత్త ప్రదాయ నమః, ఇది మనం భక్తి సాయి డివోటీస్కి చెప్తున్న మాట. ఇందాక చెప్పింది జనరలైజ్ చేసి చెప్పింది, ఓం ప్రశాంత చిత్త ప్రదాయ నమః. ఇది ఈ ముద్రలో, చిన్న ముద్రలో, ఈ ముద్రలో చక్కగా కూర్చొని ప్రశాంతంగా ఓం ప్రశాంత మనసులోనే పైకి అవసరంలో అలా ఒక్క 5 మినిట్స్ రిలాక్స్ అవ్వండి. ఎంత ఎనర్జీ వస్తుందో చూడండి. ఆ తర్వాత విషయం గురించి టెన్షన్ పడకండి, జరిగేది జరుగుతుంది.
మనం చేసేది పర్ఫెక్ట్ గా చేస్తాము, రిజల్ట్ అనేది వదిలేయటమే. ప్రతిదానికి టెన్షన్ అవసరంలా, ప్రతిదానికి టెన్షన్ పడుతూ పోతే ఎక్కడికి పోతామండి మనం, చెప్పండి ఏమైపోతాం మనం? ఒకసారి ఆలోచించండి. ఒక కాలేజీకి హాలిడే ఉంటుంది, ఒక ఆఫీస్కి హాలిడే ఉంటుంది, ఒక హాస్పిటల్కి హాలిడే ఉంటుంది, అంటే పనిచేసే ఎంప్లాయీస్కి. అట్లా ప్రతిదీ ప్రతి సిస్టమ్కి కూడా ఒక రెస్ట్ అనేది ఉంటుంది. మరి మన మనసుకి రెస్ట్ వద్దా? మన మనసును నియంత్రించుకోద్దా? మన మనసుకు ప్రశాంతత కల్పించొద్దా? ఇలా చేయటం వల్ల ఆధ్యాత్మికంగా లౌకికంగా రెండు రకాలుగా కూడా మన మార్గం సుముఖమవుతుంది, ప్రశాంతంగా మనం మనుగడను సాధించగలుగుతాం, మనతో పాటుగా మన చుట్టూ ఉన్న వారందరికీ కూడా ప్రశాంతతను పంచగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది, అలజడి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, అది అవుతుందని మనకు తెలిసినా కూడా, ఇది సెల్ఫ్ సాడిజం అంటాం, అది అవుతుందని తెలిసినా కూడా అవ్వదేమో, అవ్వకపోతే ఏమైపోతుందో, అమ్మమ్మ అమ్మమ్మో, మనకు తెలిసింది అవుతుందని. ఇది మనని మనం బాధించుకోవటం. ఇది ఎప్పుడైతే తగ్గించుకుంటామో, స్టెబిలిటీ అనేది ఎప్పుడైతే తెచ్చుకుంటామో, ఇన్స్టెబిలిటీ దూరం అయిపోతుంది. తద్వారా మనం ప్రశాంతంగా ఉంటాం, మన పరిసరాలను ప్రశాంతంగా ఉంచుతాం, మన జీవితాన్ని సుఖమయం చేసుకోవటం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే మాన్సి టీవీ. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో సిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 సిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో, ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి.